ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఆంధ్ర మహిళా సభలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి కాలేజ్ చైర్పర్సన్ సుశీల, ప్రిన్సిపల్ ఇందిరా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 20 సంవత్సరాల నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరూ జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం సమసమాజం అనే పేరుతో జరుపుకుంటున్నాం. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో హక్కులు సమానంగా ఉండాలని భావిస్తున్నామని, మహిళలు తమకు తాముగా ఎదగాలని ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. తల్లిదండ్రులు, ఆడపిల్లలు, ఈ తరం వాళ్ళు చాలా ప్రోత్సహిస్తున్నారు. మహిళల్లో మార్పు రావాలంటే ప్రతి ఒక్క మహిళ ఉద్యమించాలన్నారు. మహిళా దినోత్సవం జరుపుకోవడం ద్వారా మన హక్కులు, మన బాధ్యతలు తెలుసుకోవచ్చునని అన్నారు. సార్, సులోచన కామర్స్ డిపార్ట్మెంట్లో దాదాపు 38 ఇయర్స్ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిన తర్వాత డీన్గా రిటైర్ అయ్యాను. దాని తర్వాత ఇక్కడ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్కి చైర్పర్సన్గా ఉంటున్నాను దాదాపుగా 5 ఏళ్ళు బట్టి. ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం చేద్దామని చెప్పి మా ప్రిన్సిపల్, స్టాఫ్, స్టూడెంట్స్ అనడంతో ఈ రోజున చేయడం జరుగుతోంది. అంటే మామూలుగా ఆదివారం వచ్చింది కాబట్టి శనివారం నాడు ముందు రోజునే మేము చేసుకోదలుచుకున్నాము. అంటే ఈ మహిళా దినోత్సవం అనేది దాదాపుగా అర్ధ శతాబ్దం కిందటే మొదలైనప్పటికీ దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కాస్త బలం పుంజుకుంది. అంటే ప్రతి మహిళా దినోత్సవము ఒక థీమ్ తోటి మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మాట ఏమిటంటే ఈచ్ ఫర్ ఈక్వల్ అని చెప్పి ఒక థీమ్ పెట్టారు. అంటే సమసమాజం, పురుషుల కంటే స్త్రీలు ఉన్నతంగా ఎక్కువగా అధికంగా ఉండాలని కాదు, సమంగా ఉండాలి అనేది. అది సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ విషయంలో అయినా వృత్తిపరంగా కానివ్వండి సమానత్వం అనేది సాధించాలని. కాకపోతే నా ఉద్దేశం ఏమిటంటే ప్రకృతిలో ఏది సమంగా ఉండదండి. ఎందుకంటే మగవారు ఆడవారు సమానంగా ఉండాలంటున్నారు, సరే ఆడవారిలో అందరూ సమానంగా ఉన్నారండి? ఉండడం లేదు. మనం సమాన అవకాశాలు ఇచ్చినప్పటికీ కొందరు ఆ అవకాశాలని అందిపుచ్చుకుని పైకి వస్తున్నారు, కానీ అందరూ ఆ పని చేయడం లేదు. అంటే వీళ్ళల్లో కూడా బలమైన వాళ్ళు బలహీనుల్ని దోచుకోవడం అనేది జరుగుతుంది. అది అనాదిగా వస్తున్నది. ఎందుకనంటే ఆర్థికపరంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, బలంగా ఉన్నటువంటి వాళ్ళు బలహీనని దోచుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఆడవారిని దోచుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మనం ప్రత్యేకంగా పురుషులు దోచుకుంటున్నారు అని చెప్పక్కర్లేదు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇదివరకు మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని 3 విషయాలకి కూడా మనం స్త్రీ దేవతలను పోలుస్తున్నామంటేనే అర్థం మనకి పురాణాల్లో కానీ ఆధునికంగా కానీ ఎక్కడా పురుషులు స్త్రీలని అణగదొక్కారు అనే తార్కాణాలు లేవు. కాకపోతే కొన్ని దినోత్సవం మార్చి 8 ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటాం. మహిళలు అంటే ఎవరు? మహిళలు అంటే అబలలు అనేసి చాలామంది అలానే అనిపిస్తుంది, కానీ మహిళ అంటే ఏంటిది? స్త్రీ శక్తి అనుకోవచ్చు. మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈ అనేక రకాలైనటువంటి అతృత్యాలు జరుగుతున్నాయి మహిళల మీద. కానీ ఇంకా మనం ఏంటంటే ఒక అన్ని రంగాల్లో స్త్రీలు ముందుకు వచ్చారు అంటున్నాము, కానీ
ఇంకా కొన్ని చూస్తే మనకి స్త్రీలు వెనకబడే ఉన్నారని అర్థమవుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇంకా మనం నవ సమాజం వైపు వెళ్తున్నా కూడా మనలో ఛాందసభావాలు ఇలాంటివన్నీ కూడా ఉండిపోయాయి. ముఖ్యంగా ఇది మారాలి అంటే ఫస్ట్ మహిళల ఆలోచనలో మార్పు రావాలి. ఎందుకు రావాలి అనుకుంటే చూడండి, ఒక ఇద్దరు పిల్లలుంటే మనము మగ పిల్లల్ని ఒకలాగా పెంచుతాము, ఆడపిల్లల్ని ఒకలాగా పెంచుతాము. నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇలా చేయాలి, అబ్బాయి ఇలా చేయాలి అని చెప్తూ ఉంటాము. ఇలాంటి ఆలోచనలే ఫస్ట్ స్త్రీని కుంగదీస్తున్నాయి అనేసి చెప్పుకోవచ్చు. మనం ఎన్నో రకాలుగా వింటూ ఉన్నాము. ఇప్పుడు మహిళకి రకరకాల పేర్లు పెడుతున్నారు, ఏంటంటే నిర్భయ, దిశ. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి నెగటివ్ ఇది మెసేజ్ ని ఇస్తున్నాయి స్త్రీలకి. అంటే స్త్రీలు అంటే ఏంటి, ఆది పరాశక్తి అంటాము. స్త్రీ అంటే మన స్త్రీలేందే అసలు విశ్వమే లేదు అని చెప్తాము. అయినప్పటికీ కూడా సమాజంలో స్త్రీలు ఇంకా అడగదొక్కబడుతున్నారు అనేసి చెప్పుకోవచ్చు. ఇటువంటి స్థితి మారాలి అంటే ఫస్ట్ ప్రజల ఆలోచనలో మార్పు రావాలనుకుంటాం కదా, మగవాళ్ళు మారాలి అంటాము. కానీ నిజానికి ఆడవాళ్ళ ఆలోచనలోనే మార్పు రావాలి. ఇంకోటి కూడా ఉంది, స్త్రీకి స్త్రీనే శత్రువు అంటారు. చూడండి మనకి ఇప్పుడు అదేంటి ఇన్ఫాంట్ మార్టాలిటీ అంటే ఏంటి, చిన్న స్త్రీ శిశు మరణాలు అంటారు. శిశు మరణ పుట్టగానే చంపేస్తున్నారు అంటే ఏంటి, మన మన కుటుంబంలో ఏ అత్తగారో లేకపోతే ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళకి ఆడపిల్ల పుట్టడం అనేది వాళ్ళకి నచ్చదు. ఇలా ఏంటంటే మన పురాతన ఆలోచనలు మన చార్లెస్ భావాల యొక్క స్త్రీని ప్రగతిపదం వైపుకి వెళ్లకుండా ఆపుతున్నాయనేసి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతూ ఉంటాము, వేదికలకి ఎన్నో మాట్లాడుతూ ఉంటాము. కానీ నిజానికి మార్పు ఎంతవరకు వస్తుంది, ఆ మార్పు రావాలి అనుకుంటే ప్రతి వాళ్ళు కూడా నడుము బిగించాలి. మనం ఎంతవరకు మన చేసినటువంటి విజయాలు అచీవ్మెంట్స్ గురించి చెప్పుకోవడం కాదు, ముందు ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా ఎలా చేస్తే మనం సాధించగలము అనే దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఈ సంవత్సరంలో కనుక తీసుకున్నట్లయితే ఈక్వల్ ఈక్విటీ అంటున్నారు. అంటే ఏంటి, ప్రతి వాళ్ళు సమానమే అనేసి చెప్తున్నారు. పురుషుతో పాటు స్త్రీ కూడా సమానమే అంటున్నారు. కానీ స్త్రీ సమానంగా ఉందా అన్ని రంగాల్లో అంటే లేదు, సామాజికంగా ఆర్థికంగా ఇంకా వెనుకబడి ఉందనేసే చెప్పుకోవచ్చు. స్త్రీకి ఒక స్వాతంత్ర్యము స్వేచ్ఛ అనేవి ఇచ్చారు, కానీ అవి ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇటువంటి తరుణంలో కనీసం ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం ద్వారా మన హక్కులను మనం తెలుసుకుందాం, మన బాధ్యతలు మనం తెలుసుకుందాం, ప్రగతి పదం వైపు పురోగమిద్దాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తనదైనటువంటి శైలిలో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కాకుండా తమ వంతు కృషి చేస్తూ ఆర్థికంగా సాధికారత సాధించడానికి, సాంఘికంగా సాధికారత సాధించడానికి ప్రతి మహిళ కూడా ఉద్యమించాలనేసి నేను చెప్తున్నాను.